నమస్కారం, జీడి ఎక్స్క్లూజివ్ బులెటిన్ కు స్వాగతం. హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. వైకాపా అధినేత జగన్ పై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్, ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్. నువ్వా నేనా అంటున్నా బావా బామ్మర్ది, ప్రభుత్వ విఫ్ కూన రవికుమార్, మాజీ మంత్రి తమ్మినేనిల మధ్య రసవత్తర పోరు. అక్రమ కలప రవాణాలకు అడ్డాగా ఏఓబి చెక్ పోస్టులు, ఎదెచ్చేగా తరలిపోతున్న టేకు ఎర్రచందనం దుంగలు. పల్సస్ సంస్థ అధినేత శ్రీనిబాబు గేదెలకు ఛాంపియన్ ఆఫ్ చేంజ్ అవార్డు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా పురస్కారం అందుకుంటున్న సిక్కోలు వాసి డాక్టర్ శ్రీనుబాబు. ఇక వివరాల్లోకి వెళితే, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. లేనిపోని ఆరోపణలు చేస్తూ టీడీపీ ప్రభుత్వంపై జగన్ కల్లపల్లి మాటలు చెబుతున్నారని అచ్చెన్న మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా టెక్కిలి మండలంలోని 34 కోట్ల రూపాయలు విలువైన మదన గోపాల సాగరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం చేసిన ఆయన పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను ఖండించారు. దేశంలో 100 కోట్ల రూపాయలు దోచుకోవటమే కాకుండా 14 నెలలు జైలుకెళ్లినా జగన్ కు బుద్ధి రాకపోవటం సిగ్గుచేటన్నారు. తమ సవాళ్లను స్వీకరిస్తే మీ దగ్గరికే వచ్చే చర్చిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొనడమే కాకుండా ఆరోపణలు జగన్ రుజువు చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ విసిరారు. నీతి నిజాయితీలతో వెళ్తున్న తాను అవసరమైతే అడుక్కుంటానే తప్ప అవినీతి చేయనని అచ్చెన్నాయుడు బహిరంగ సభలో పేర్కొన్నారు. ఒకరు ప్రభుత్వ విప్, మరొకరు మాజీ మంత్రి, ఇద్దరు హేమాహేమీలే. ఒకప్పుడు కుడిభుజం ఎడంభుజంగా ఉన్న ఆ ఇద్దరు నేతలు ప్రస్తుతం రైలు పట్టాల్లో విడిపోయి 2 పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పాలిటిక్స్ లో ఇది కామన్ అయినప్పటికీ కుటుంబం మాత్రం ఒక్కటే. బావా బామర్దుల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో ఈ ఇద్దరు నేతల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుంది. శ్రీకాకుళం జిల్లా ఆమ్దాలు వలస నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటి వరకు ఒకే సామాజిక వర్గం నేతలు ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తూ ఉండగా ఒకే ఇంటిలో ఇద్దరు నేతలు 2 వర్గాలుగా మారి దుమ్మెత్తు పోసుకుంటటం చర్చనీయాంశంగా మారుతుంది. ముఖ్యంగా సంత బావా బామరుదుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా తయారవుతుంది. ఈయన పేరు కూన రవికుమార్. 2014 ఎన్నికల్లో ఆమ్దాల వలస ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రభుత్వ విఫ్గా కొనసాగుతున్నారు. గడిచిన ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి మాజీ మంత్రి తమ్మినేని సీతారాంపై 5,500 మెజారిటీతో గెలిచారు. 2011 సంవత్సరం ముందు ఈ ఇద్దరు నేతలు తెలుగుదేశం పార్టీలో ఎంతో అన్యోన్యంగా ఈ ఇద్దరు ఉండేవారు. అక్క భర్త తమ్మినేని సీతారాం కూన రవికి స్వయాన మేనమామ కావడంతో కలిసికట్టుగా పనిచేసేవారు. తమ్మినేని సీతారాం 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికై 2 సార్లు మంత్రిగా పనిచేశారు. అప్పట్లో ప్రస్తుత ప్రభుత్వ విప్ కూన రవి పొందూరు ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా సమన్వయంతో కొనసాగారు. తరువాత క్రమంలో సీతారాం టీడీపీని వీడి పీఆర్పీలో చేరటం, అనంతరం వైసీపీ తీర్థం పుచ్చుకోవటంతో కూన రవికుమార్ చంద్రబాబు ఆమదల వలస నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పారు. ఇక ఈ ఇరువురి మధ్య వార్ ఆసక్తికరంగా మారింది. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అన్న స్థాయిలో దుమ్మెత్తు పోసుకుంటున్నారు. తాజాగా నియోజకవర్గంలో వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర జరిగింది. జగన్ కూన రవిపై తీవ్ర ఆరోపణలు చేయటంతో మాటలు తూటాలు పేలుతున్నాయి. సొంత బావా బామర్దుల మధ్య దూషణలు జన్మాంత శత్రుత్వంగా ఉన్నాయా అన్న అనుమానాలు కలిగే విధంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ విఫ్ రవికుమార్, మాజీ మంత్రి తమ్మినేని సీతారాముల మధ్య మతాల యుద్ధం తారాస్థాయికి చేరుతున్నాయి. ఈ ఇద్దరి రాజకీయ విభేదాలు రచ్చకెక్కి వ్యక్తిగత విమర్శలు చేసుకునే పరిస్థితి పెరిగిపోతూ వస్తుంది. రాజకీయ వర్గాల విభేదాలు కాస్త రక్త సంబంధాన్ని సైతం దూరం చేసుకునే దుస్థితికి మార్చేస్తుంది. మొన్న చిత్తూరు, నిన్న అనంతపురం, నేడు శ్రీకాకుళం,
ఏఓబి అటవీ ప్రాంతంలోని ఇవి ల్యాండ్ మార్కులు కావు, ఎర్ర చందనం స్మగ్లర్ల అడ్డాలు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో ఎర్ర చందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. అటవీ పోలీస్ శాఖ అధికారుల చేతకానితనంతో విలువైన ఎర్ర చందనం తరలిపోవడంతో పాటు స్మగ్లర్లకు కాసుల వర్షం కురిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లాకు ఆనుకుని ఉన్న ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ జోరుగా సాగుతుంది. జిల్లాలోని మెలియపుట్టి మండలం సమీపంలోని బరణికోట ఏజెన్సీ ప్రాంతంలో పచ్చని చెట్లు, వాగులు, వంకలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒరిస్సా ప్రాంతంలోని లఖేరి అడవులు కూడా పలాస ఏజెన్సీకి ఆనుకుని ఉంటాయి. ఈ అడవులే జిల్లాకు సరిహద్దులు కూడా. ప్రకృతి సిద్ధ ఈ అడవుల్లో ఎర్రచందనం చెట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో అక్రమాల కన్ను ఆ అడవులపై పడింది. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కావటంతో అధికారుల దృష్టి కూడా అంతంత మాత్రంగానే ఉంది. దీంతో స్మగ్లర్ల అక్రమ దందాకు లఖేరి అడవులు అనుకూలంగా మారాయి. దీంతో పాటు సరిహద్దు గ్రామం అయిన బరణికోట ఎర్రచందనం రవాణా చేయటానికి సులభ మార్గంగా మారింది. ఇక్కడ నుండి ఒరిస్సా రాష్ట్రంలోకి ప్రవేశించటానికి కేవలం కిలోమీటర్ దూరమే ఉంటుంది. దీంతో ఈ మార్గాన్ని అక్రమ దందాకు రాజమార్గంగా మార్చుకున్నారు స్మగ్లర్లు. లఖేరి అడవులలో భారీ సంఖ్యలో ఎర్రచందనం చెట్లు సాగుతూ ఉన్నాయి. ప్రకృతి సిద్ధంగా పెరుగుతూ ఉండటంతో ఈ ఎర్రచందనానికి మంచి డిమాండ్ ఉంది. ఇదే డిమాండ్ను అక్రమార్కులు కేసు చేసుకున్నారు. అధికారులకు ఆమ్యామ్యులు ఇచ్చి ఈ దందాలు నడుపుతున్నారన్న వార్తలు లేకపోలేదు. వాస్తవానికి ఎర్రచందనం సాగుతున్న భూమి ఒరిస్సాలో ఉంది. అయినప్పటికీ ఈ అక్రమ స్మగ్లర్లకు హద్దులు దాటించడానికి ఆంధ్ర నుండి రవాణా వీలుగా ఉంది. ముఖ్యంగా పాలకొండ సబ్ డివిజన్ పరిధిలో పాతపట్నం, బామిని, కొత్తూరు, మిలియపుట్టి, మందస మండలాల పరిధిలో అటవీ విస్తరణ అధికంగా ఉంది. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలైన కొండల్లో ఎర్రచందనం టేకుతో పాటు విలువైన కలప కోతకు గురవుతుంది. ఈ ప్రాంతాల్లో ఇరు రాష్ట్రాలకు చెందిన చెక్పోస్టులున్నప్పటికీ అటవీ శాఖ అధికారులు సిబ్బంది పర్యవేక్షిస్తున్నప్పటికీ ఎదిచ్చేగా కలప అక్రమ రవాణా సాగుతుంది. కొంతమంది అధికారులను స్మగ్లర్లు మేనేజ్ చేస్తున్నారన్న ఆరోపణలకు ఊతం ఇచ్చేలా కేసులు నమోదు కాకపోవటం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇటీవల తిత్లీ తుఫాను కారణంగా అడవుల్లో పలు రకాల చెట్లు పడిపోయాయి. రైతు తోటల్లో ఇతర చెట్లు కలప రవాణా పేరుతో రిజర్వ్ ఫారెస్ట్లోనూ ఎర్రచందనం టేకు కలప సహితం తరలిపోయినట్లు విమర్శలుస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం పలాస రైల్వే స్టేషన్లో భారీ ఎర్రచందనం అక్రమ నిల్వలు పోలీసులు స్వాధీనం చేసిన సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతాల్లో ఉండటంతో ఎవరూ పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయి. విలువైన ఈ అటవీ సంపద రెండు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వానికి చెందినా పర్వాలేదు, కానీ ఇలా అక్రమార్కుల చేతుల్లో పడుతుండటంపై స్థానిక ప్రజలు పెదవి విరుస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఎర్రచందనం దందా ఎదచ్చేగా జరిగిపోతున్నా అధికారులు పూర్తి స్థాయిలో పట్టించుకోవటం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇరు రాష్ట్రాల అటవీ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు రెడ్స్ అండ్ స్మగ్లింగ్ మాఫియాపై దృష్టి సారించకపోతే అడవులు మాయమవ్వటంతో పాటు ఆదాయానికి గండి పడుతుందని ఆందోళన చెందుతున్నారు. పాలకొండ పరిసర ప్రాంతాల్లో సంబంధించి కలప అక్రమ వ్యాపారం అనేది జరుగుతుంది. అది కలప అక్రమదారులు ఏమంటే విపరీతమైన సీక్రెట్ గా రాత్రిపూటగా తరలిస్తున్నారు. ఆ తరలించినప్పుడు ఇక్కడ సంబంధించి పారిశ్రామికులు కానీ ఎటువంటి పట్టించుకోవట్లేదు, అలాగే రెవెన్యూ కూడా సూచిస్తున్నట్టు ఉంటుంది. అది ఎప్పుడైనా స్పందించి ఈ కలప అక్రమదారులని అరికట్టాలని నేను కోరుకుంటున్నాను. నమ్మకమే పెట్టుబడి, విశ్వాసమే విజయానికి రాబడి. అహర్నిశలు శ్రమించి ఎన్నుకున్న రంగంలో ఆటుపోట్లను బేరేజి వేసుకుని నీతిగా నిజాయితీగా వ్యాపారం చేసుకుంటున్న సంస్థ మాధవ్ హోమ్స్. శ్రీకాకుళం, విజయవాడ ప్రాంతాల్లో ఇప్పటికీ 9 ప్రాజెక్టులతో అనతి కాలంలోనే అందరి మన్ననలు పొందగలిగారు. చేసే పనిలో నిబద్ధత మాధవ్ హోమ్స్ కు మార్గదర్శకంగా నిలబెట్టింది. విశాఖ చిన్నముసిడివాడలో ఏఎల్ఎన్ రెసిడెన్సీతో మొదలైన ప్రస్థానం, తరువాత మధురవాడ ఆర్టీసీ కాలనీ సమీపంలో పద్మజ ప్యారడైజ్ ను విజయవంతంగా పూర్తి చేసింది. మూడవ ప్రాజెక్ట్ శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో సత్య నివాస్ వెనువెంటనే చేయగలిగింది. దీంతో 4, 5, 6 ప్రాజెక్టులను శ్రీకాకుళంలోని పిఎన్ కాలనీ వద్ద కమలా నివాస్, ఏహెచ్ఆర్ గాయత్రి నివాస్లకు చేసేందుకు ఎంతగానో ప్రోత్సాహం కలిగించింది. విశాఖలోని ఎండాడ సమీపంలో రూపా దాత్రి రెసిడెన్సీలను, విజయవాడ పెనుమలూరు వద్ద ఎస్క్వేర్ రెసిడెన్సీ నిర్మాణాలు ప్రారంభించేలా చేసింది. ప్రారంభించిన ప్రాజెక్టులు అన్ని విజయవంతంగా పూర్తి చేస్తుంది మాధవ గ్రూప్స్. చెప్పిన మాటకు కట్టుబడి చేసిన వాగ్దానాలను నిలబెట్టుకుని సంస్థ నిజాయితీతో పాటు నిక్కచ్చిగా వ్యవహరిస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు వినియోగదారులు.
దీనంతటికీ ప్రజల ఆదరాభిమానాలే కారణం. వినియోగదారుల అవసరాలు, ఆమోదయోగ్యమైన నిర్మాణాలు చేపట్టడంలో సఫలీకృతమవుతున్న మా సంస్థకు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞాభివందనములు తెలియజేస్తున్నారు మాధవ హోమ్స్ అధినేత సురేష్ గోపి. అమాయకత్వం వంచింది, మంచితనం మోసం చేసింది. ఈ రెండూ కలిసి కోట్ల రూపాయల విలువైన భూములను దక్కకుండా దూరం చేసింది. దీంతో పాటుగా దేవుడు సైతం కన్నెర్ర చేశాడు. అనారోగ్యంతో మంచాన పట్టిన ఇంటి పెద్దను కోలుకోలేని దెబ్బతీశాడు. ఇంకేముంది, ఒకప్పుడు బాగా బ్రతికిన కుటుంబం ఒక్కసారిగా పరిస్థితులు తారుమారై చతికిల పడింది. కష్టాలతో సావాసం, సమస్యలు నిత్య కృత్యం, కఠిన హృదయాన్ని సైతం ఈ కుటుంబ దీనగాథ కరిగిస్తుంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా ఓ కుటుంబం పడుతున్న నరకయతన పగవాడికి కూడా రాకూడదంటూ పచ్చెత్తాపడుతున్న వారే తప్ప ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం, కోట్ల రూపాయలు విలువ చేసే 16 ఎకరాల భూమి, ఆపై ఇంటి పెద్దకు ప్రైవేటు ఉద్యోగం, వెరసి సాఫీగా సాగుతున్న బతుకు ప్రయాణంపై ఆ దేవుడు కన్ను కుట్టింది. సమస్యల మీద సమస్యలు ఉప్పినలా మీద పడుతుండటంతో దిక్కుతోచని దయనీయ స్థితికి చేరింది. బెల్లం దగ్గరకు చీమలు చేరుతున్నాయన్న చందంగా బాగా బతికినప్పుడు దరిచేరిన వారంతా నేడు దూరమయ్యారు. నా అన్నవారు లేక ఆత్మాభిమానం చంపుకోలేక బతుకు నీడుస్తున్న ఈ దంపతులు ఓ శిథిలావస్థ అద్దకంపలో తలదాచుకుంటూ వైనం ఎవరికైనా అయ్యో పాపం అనిపించక మానదు. ఇక వివరాల్లోకి వెళితే ఈయన పేరు పుల్లట్ల జగన్నాథరావు. 7 పదుల వయసున్న ఈయనకు 2 కళ్ళు కనపడవు. ఒక్కో కంటికి 6 పర్యాయాలు చికిత్స చేసినప్పటికీ ఆ దేవుడు సైతం దృష్టి సారించలేకపోయాడు. దీనికి తోడు 2 కాళ్ళు సహకరించక నడవలేని దుస్థితి, 50 ఫిట్స్తో పాటు వినికిడి లోపం, ఇవన్నీ చాలదన్నట్లుగా ఓవెన్ హార్ట్ సర్జరీ జరిగిన ఈ పెద్ద ఆయన్నకు సొంత తమ్ముడు ఉన్నా భూమిని లాక్కుపోయి మోసం చేశాడు. కష్టాలన్నీ మూకుమ్మిడిగా దాడి చేయటంతో పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. నా అన్నవారు లేక ఈ దంపతులిద్దరే ఒకరికొకరు అన్నట్లుగా బతుకు నీడుస్తున్నారు. కూడు లేక, గుడ్డ లేక, సొంత గూడు సైతం లేక జగన్నాథరావు కుటుంబం శ్రీకాకుళంలోని కృష్ణాపార్కు సమీపంలో ఓ పాడుబడ్డ గృహంలో తలదాచుకుంటుంది. దృష్టి లోపం ఉన్న ఉద్యోగాన్ని సైతం దూరం చేసింది. మెతుకు కరువై, బ్రతుకు బరువై, కష్టాలు కాలం వెళ్లదీస్తున్న ఈ దంపతులు దయచూపేవారే కరువయ్యారు. మంచం పట్టిన భర్త జగన్నాథరావుకు సహధర్మచారిణి సీతాలక్ష్మి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంది. భర్తకు వచ్చే 1500 రూపాయల పెన్షన్ సొమ్ముతో ఇంటి అద్దె, మందులకు ఖర్చు చేయటంతో పాటు నెల మొత్తం కుటుంబ కడుపు నింపుకోవలసిన దుస్థితి ఏర్పడుతుంది. ఒకప్పుడు బాగా తలెత్తుకుని బతికిన ఈ కుటుంబం ఆత్మాభిమానం చంపుకోలేక ఇంటికే పరిమితమవుతుంది. రేషన్ సరుకులతో పొట్ట పోషించుకున్న ఈ దంపతులకు సొంత ఇల్లు సైతం లేకపోవటంతో పాడుబడ్డ పురాతన పెంకిటిల్లులో కాలం వెళ్లదీస్తున్నారు. తమ బోటి కష్టం వేరొకరికి రాకూడదంటూ కన్నీరు మున్నీరవుతున్న వీరి దయనీయ గాథ కఠిన హృదయాల్ని సైతం కరిగించక మానదు. విలువలు విశ్వసనీయతతో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. నమ్మకం నిజాయితీ పెట్టుబడిగా నాయకుడయ్యారు. నమ్ముకున్న ప్రజలకు అండగా నిలుస్తున్నారు, ప్రజామోదం పొందుతున్నారు. అందుకే అనతి కాలంలో అందరి మన్ననలు అందుకుంటున్నారు. అనకాపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత పరుచూరి భాస్కర్రావు. ఈయన పేరు పరుచూరి భాస్కర్రావు. విశాఖ జిల్లాలోని పరిచయం అక్కరలేని ఈ యువ పారిశ్రామికవేత్త గడిచిన 10.5 కాలం రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. శ్రమయే నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుందన్న చందంగా పరుచూరి ఎవరికీ మద్దతు ఇస్తే విజయం వారికీ సునాయాసమవుతుంది. ఒకరిగా ప్రారంభమై తనకంటూ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోగలిగిన పీబీఆర్ ఈసారి ఆయనే అసెంబ్లీలోకి వెళ్లాలని మద్దతుదారులు, అభిమానులు ఆకాంక్షించారు. ప్రజల నిర్ణయాన్ని శిరసావహించి పరుచూరి కీలక నిర్ణయం తీసుకున్నారు. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరి తన సత్తా నిరూపించుకుని ప్రజాసేవ చేయాలని కంకణం కట్టుకున్నారు. ఇదే తరుణంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకొని పరుచూరి భాస్కర్రావుకు అనకాపల్లి నియోజకవర్గ ప్రజానీకం బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసేందుకు పరుచూరి సమాయత్తమవుతున్నారు. అనకాపల్లి పురపాలక సంఘం పరిధిలోని అన్ని వార్డులు, అనకాపల్లి రూరల్ మండలం, కసింకోట మండలాల్లో పర్యటించి ప్రజలకు మరోసారి కలుసుకుంటూ దగ్గరవుతున్నారు. ఇప్పటికే లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు అండదండలు ఉన్నా ఈ యువ నాయకుడికి ప్రజలు తమ సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని ఏకరువు పెడుతున్నారు.
ముఖ్యంగా ఉపాధి అవకాశాలు పెంపొందించి వనరులు వినియోగం ద్వారా వలసల నివారణ సాధ్యమని పరుచూరి భావిస్తున్నారు. దీనితో పాటుగా అర్హులకు అభివృద్ధి ఫలాలు అందేలా చూసేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకెళ్లాలని భాస్కర్రావు యోచిస్తున్నారు. ఉత్తరాంధ్రను ఉత్తమ ఆంధ్రగా తీర్చిదిద్దేందుకు పరుచూరి భాస్కర్రావు ప్లానింగ్ చేస్తున్న తీరు పీబీఆర్ దూరదృష్టికి అద్దం పడుతుంది. మొత్తం మీద అందరి మన్ననలు అందుకుంటున్న పరుచూరి ప్రభావం మిగతా నేతలకు దడపుట్టిస్తుంది. మంచి చేయాలన్న తలంపు, మానవత్వంతో కూడిన మనస్తత్వం ఉన్న పరుచూరి భాస్కర్రావు ఆశయాలు అమలయ్యి ప్రజలకు మేలు జరగాలని ఆశిద్దాం. నమస్కారం. వనరులున్నా వినియోగం లేదు, అవకాశాలున్నా అభివృద్ధి లేదు, దశాబ్దాల చరిత్ర ఉన్నా చెప్పుకోదగ్గ భవిష్యత్తు లేదు. అందుకే వలసలు పెరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర ఉత్తమాంధ్రగా మారాలంటే ఎలా ముందుకెళ్ళాలి? ఏం చేస్తే వలసలు నివారించి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే వీలుంటుంది? మనతో పాటు శ్రీ పరుచూరి భాస్కర్రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. నేను మీ ప్రత్యూష భాస్కర్రావు మాట్లాడుతున్నాను, వివిడ్ గ్రూప్ చైర్మన్, విశాఖపట్నం. 1990 నుంచి ఇప్పుడు దాకా 3 జిల్లాల్లో, ఉత్తరాంధ్రలో 3 జిల్లాల్లో 20 లక్షల మంది వలసపోయారు. ఉత్తరాంధ్రలో ఉన్న వనరులు ఎక్కువగా ఉన్నాయి, ఇక్కడ ఉన్న వనరులు ఎక్కడ కూడా ఎక్కువగా అంత వనరులు లేవు. అట్లు కానీ మనం ఉపయోగించుకునే విధంగా వెళ్తే ఇక్కడి నుంచి వలసలు వెళ్లకుండా ఇక్కడే అందరికీ ఉపాధి కలిగే ఆలోచన ఒకటి చేద్దామని నిర్ణయించుకున్నాను. దీనికి దాదాపు 1 కోటి మందికి రీచ్ అయ్యే విధంగా ఒక ప్రణాళిక రెడీ చేస్తున్నాం. అలాంటి ప్రణాళికలకి అది కానీ జరిగితే ఇక్కడి నుంచి వలసలు వెళ్ళే వాళ్ళు తగ్గిపోతారు, ఇంక వలసలు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. దీనికి చదువుకున్న వాళ్ళు, విద్యార్థులు, మేధావులు, రైతులు, మహిళలు, యువకులు అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది అనుకున్నది అనుకున్న సమయానికి అనుకూలంగా మారి ఉత్తరాంధ్ర ఉత్తమాంధ్రగా అభివృద్ధి చెందాలని ఆశిద్దాం. నమస్తే.